తర్వాత నాగా శ్రీనుని నేరుగా నాగబాబు గారు పిలిచి నీకు అండగా ఉంటాను, మీ అమ్మగారికి ఆరోగ్యం ట్రీట్మెంట్ నేనే చూసుకుంటాను, మా పర్సనల్ అడ్వకేట్తో నీకు ఫైట్ చేస్తాడు, నీతో తోడుగుంటాడు అంటే ఈ రికార్డ్ వెనకాల మొత్తం చూస్తూ ఉంటుంటే నాగబాబుయే చక్రం తిప్పుతున్నాడు అంటూ కూడా ఆరోపణలు. ఇందులో చక్రాలు సైకిళ్ళు ఏమి లేవు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బాధితుడు ఆ కుర్రోడు అంతకుముందు ఆయనకు బోలుసార్లు హెయిర్ స్టైల్ చేశాడు. 12-13 సంవత్సరాల నుంచి పిల్లోడు ఇండస్ట్రీలో ఉన్నాడు. నాగసీన్ అనే కుర్రోడు ఇండస్ట్రీలో చాలామందికి సుపరిచితుడు. ప్రదీప్ మాచిరాజు కానించి ఎంత ఎవరైనా శేఖర్ మాస్టరు ఇంకా ప్రియమణి వీళ్ళందరికీ కూడా మనోడు హెయిర్ స్టైలిస్టు. అలాగే నాగబాబు గారికి కూడా నిన్నే ఫోటోలు కూడా రిలీజ్ చేసిండు ఆయన. పాపం కొంతమంది అతి విజ్ఞులు, మొన్న మీరు ప్లేన్ గడ్డంతో ఉన్నారు కదా, 4 రోజుల్లో గడ్డలు వచ్చింది. ఓరు బాబు, అది 4 రోజులు గడ్డంది కాదురా, 4-5 నెలల క్రితం ఆయనకు ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ మాస్టరిస్ లుక్ ఇవ్వడం కోసం 4-5 నెలల క్రితం నాకు ఇంత వర్క్ చేశాడు గతంలో, అందుకోసం నేను పిలిచి అతన్ని ఆదరించాను. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా సార్, సత్య ప్రమాణ పూర్తిగా ఇక్కడ నాగసీనే ఉన్నాడు, నాకు మా అన్నయ్య చిరంజీవి తర్వాత ఏమని చెప్పాడు ఆయన, నేను అన్నయ్యని పిలిచేది మోహన్ బాబునే, వ్యక్తిగత విషయాలు ఆ కుటుంబంలో కనుక బయట పెడితే కబర్దార్ నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చి పంపించిండు. వాళ్ళే ఉసుగొలపాలనుకుంటే అసలు నాకు అర్థం కావడుందని సార్, ఎంతమంది ఉసుగొలిపేంతకి వీళ్ళు ఏంటి, వీళ్ళు సినిమాలు చేశాడు. ఎస్, మోహన్ బాబు గారు మంచి మంచి సినిమాలు ఉన్నాయి అందులో, నాకు కూడా విష్ణుబాబుది డి అంటే సినిమా ఇష్టం, నాకు డి మూవీ నాకు చాలా ఇష్టం, మంచి బాగుంటుంది అయింది. సినిమాలు నచ్చితే ఎవరు హీరోలైనా చూస్తాం. వాళ్ళని వీళ్ళు తెట్టగా ఫీల్ అయ్యేంత పెద్ద ఇది కాదు కదా అని చెప్తున్నాను నేను. వాళ్ళది ఇప్పుడు ఎందుకు కామన్ సెన్స్ ఉండాలి కదా సార్, మెగా కుటుంబం మంచి కుటుంబాన్ని తెట్టగా ఎందులో ఫీల్ అవుద్ది, ప్రాపర్టీసా, హార్డ్ వర్కా, సినిమాల నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు ఫీల్ అవుద్దండి. సినిమాల సంఖ్య ఒకవేళ ఆయన ఏమైనా ఎక్కువ తీసుకుంటే మా అనుభవం తీసుకుని ఆయనకని చెప్పుకుండొచ్చు. ఈ వివాదం ఎవరు సృష్టించింది కాదు, ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది ఆయన సృష్టించుకునేది. అప్పుడెప్పుడో చిరంజీవి గారికి ఆల్ టైమ్ అవార్డులాగా లిజెండరీ అవార్డు ఇస్తానంటే ఆ రోజు మొదలైన దరిద్రం ఈ రోజు దాకా ఆయన అక్కస ఆయన పదే పదే కక్కుకుంటున్నాడు తప్ప బయటికి. చిరంజీవి గారు ఆ రోజు ఛాలెంజ్ చేశాడు, నేను లిజెండరీ అవార్డుని ఇక టైం క్యాప్సూల్లో పెడతానా, 25 ఏళ్ళ తర్వాత కలుద్దాం, అప్పటికి నేను లిజెండ్లో మిగిలితే తీసుకెళ్దాం అని. ఈ లోపల మోహన్ బాబు గారు పోటీ పడిపోయారా, పోనప్పుడు ప్రజలు ఈయనకే రావాలని నేను కోరుకున్నారా, ఎవడెవడ సార్ చక్రం తిప్పేంత ఇష్యూ లేదు. ఇప్పుడుగా ఏమన్నా మోహన్ బాబు అన్నవద్దు అనే గొడవద్దు, మీరు పెద్ద మనిషి, పిలవండి భుజం మీద చెయ్యండి రా, అనకూడదు మాట నేను, పిల్లలు వెళ్ళరా తీసిరా, ఏమో ఏం కావాలి పిల్లగాలు చూసుకోండి, స్వీట్ బ్యాడ్ పెట్టి శుభ్రంగా ప్రేమగా ఆలింగనం చేసుకోవచ్చుగా. ఏ దేనికి అహంకారం అయిపోతుంది, ఇప్పుడు ఎవడ దీన్ని సాగదీసి రాద్దాంతం చేసి రా మోహన్ బాబు రోడ్డు మీద వచ్చిన సేవ, ఎప్పటికైనా దోపికిల్లు తీరికిల్లు, మా టైం కలిసి వస్తుంది మీడియా టైం కలిసి వస్తుంది. మోహన్ బాబు అన్న కూడా మీడియా ముందుకు కూడా రావద్దు, ఆ పిల్లోడి నెంబర్ డైరెక్ట్గా ఉంది నాగసీన్ అన్న, నిన్న కూడా చెప్పాను నేను, వాళ్ళు ఫోన్ చేసి తెలియ పెద్దని కలిసి వచ్చాను, వెళ్ళి కలమని చెప్పండి పిలిపించుకోమను. ఎవరికి ఎలివేషన్ వద్దు, పాడొద్దు, ఇందులో ఎవరికి పబ్లిష్ ఉండదు, మాకు ఉన్న దిక్కుమాల కేసులు సరిపోతాయి, మళ్ళీ ఈ కేసు ఎందుకంటే మాకు అర్థంగా కడుతున్నాను నేను, పిలిపించుకోమనండి, మాట్లాడమనండి, ఆలింగనం చేసుకోమనండి, పబ్లిక్ సారి వద్దు పని. రా అయిపోయిందిరా, రే ఇడిమి పెట్టిన కేసు అది మన 11 సంవత్సరాలు సర్వీస్ చేశాడు, తప్పది కేసు తీపించండి అని చెప్పి ఎవరితో కేసు పెట్టిరా, కేసు తీపించేసి ఆ కరోనా వాళ్ళ వైఫ్ని పిల్లల్ని పిలిపించి చేయమని చెప్పండి. ఏ పెద్ద రకం పెద్ద మనిషి అంటే చేసిన తప్పుని అంగీకరించడం కదండి, తప్పు జరిగిపోయిందిరా భయ్, ఏదో ఆవేశం టెన్షన్లో ఉన్నాను వదిలే అని చెప్పచ్చుగా. ఏ ఎందుకు నోట్లో మాట ఎందుకు రావట్లేదు, నా పాయింట్ ఆయన ఏదో బద్నాం చేస్తానికి చిరంజీవి గారు నాగబాబు గారు ఇంత టీం అక్కర్లేదండి. బాధ కలిగి గొంతెత్తేగలిగే ప్రతి సామాన్యుడు కూడా పిల్లడి విషయంలో అయ్యో ఇది తప్పు అని నిలదీస్తున్నాను, నేను కనపడుతున్నాను, వెనకాల కనపడకుండా వేలాది మంది ఆ కురుడికి మద్దతు ఇస్తున్నాను.